రాష్ట్రంలో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎప్పుడూ చూడనటువంటి అసహ్యమైనటువంటి పదజాలంతో మీడియాల ముందుకొచ్చి ప్రతిపక్ష పార్టీల్ని వీళ్ళ తప్పులు ఎత్తి చూపే మీడియాని అనరాని మాటలతో బూతులతో బూతుల పార్టీగా పరమ బూతుల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 సంవత్సరాల పరిపాలనలో వేళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా మాట్లాడారో తెలుగు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు రాష్ట్ర ప్రజలు చూశారు అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన బూతులకి మొహం మీదే ఉమ్మేశారు నిన్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నర్సాపురంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బూతుల పార్టీ అన్నాడు వైసీపీ పరమ బూతుల పార్టీ బూతులకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ బూతులకి బ్రాండింగ్ చేసినటువంటి పార్టీ వైసీపీ జగన్ మోహన్ రెడ్డి సాక్షాత్తు బూతుల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లాంటోడు ఇక విజయసాయి రెడ్డి ఉన్నాడంటే రిజిస్ట్రార్ లాంటోడు ఇక బూతుల మంత్రి మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బూతుల కాలేజీకి ప్రిన్సిపల్ లాంటోడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు గురువింద గింజలాగా నిన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నర్సాపురం సభలో తనకి అసలు తనకి తన పార్టీ వాళ్ళకి ఆటలు మాట్లాడతాం కానీ అర్థాలు కానీ తెలియనట్టు నటించి ఏదైతే నర్సాపురంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడో ఒక్కసారి ఆయన మాటల్ని వాళ్ళ నాయకుల మాటల్ని వీడియోలో రికార్డ్ అయిన మాటల్ని ఇప్పుడు డిస్ప్లే చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి వీళ్ళు మీ వాళ్ళేనా లేదంటే వీళ్ళు మాట్లాడిన భాషని నువ్వు ముఖ్యమంత్రిగా సమర్థిస్తావా కనీసం వీళ్ళ మీద వీళ్ళు చేసిన చర్యల మీద ఒక ఖండన కూడా చేయనటువంటి పార్టీ వైసీపీ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విధంగా బూతులు మాట్లాడటం అనేది ఎప్పుడు కూడా చూడాల కనీ విని ఎరగల ఏదైనా ఒక చిన్న మాట తప్పు దొర్రితే అసెంబ్లీలో ఆ మాట్లాడినందుకు విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే హౌస్ని క్షమాపణ అడిగిన సందర్భాలు ఉన్నాయి స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరు మాట్లాడనటువంటి నీచమైనటువంటి బూతు మాటలు మాట్లాడింది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు కూడా ఆనాటి ముఖ్యమంత్రిని కాల్ చేస్తానని చెప్పి నంద్యాల సభలో మాట్లాడాడు కాల్ చేస్తా ఇంకా నా కొడకని అదని ఇదని 420 అని ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతిపక్ష నాయకుడిగా బట్టలు ఉడదీస్తా అని చెప్పులతో కొడతా అని మాట్లాడినటువంటి జగన్ రెడ్డి ఇవాళ నీతులు చెప్తా ఉన్నాడు ఇక వీళ్ళ జే గ్యాంగు పెంపుడు కుక్కలు కొడాలి నాని అంబటి రాంబాబు విజయసాయి రెడ్డి ఎల్లంపల్లి శీను ఇంకా మల్లాది విష్ణువాణి జోకర్లు ఇంకా రోజా అసెంబ్లీకి కూడా తాగొచ్చే
మంత్రి పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ ఇలాంటి చెత్త గ్యాంగ్ అంతా జే గ్యాంగ్ అంతా ఇంకా వాళ్ళ భాషలో చెప్పాలంటే ఈ లుచ్చా గ్యాంగ్ అంతా ఉంది నీ పార్టీలో ఎందుకంటారంటే ఇప్పుడే వాళ్ళు మాట్లాడిన భాష అసెంబ్లీలో పట్టుకొని ఇళ్ళల్లో ఉండే మహిళల్ని ఏ విధంగా మాట్లాడావో చూపించాం ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి ఇళ్ళల్లో ఉన్నటువంటి మహిళల్ని ఏ విధంగా మాట్లాడారో 5 కోట్ల మంది ఆంధ్రులు చూశారు నీ భాష అసహ్యకరమైనటువంటి బూతులు సంస్కృతిని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ ఇవాళ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో గాని వరల్డ్ రికార్డ్ ఒలింపిక్స్ లో గాని బూతుల పోటీలు పెడితే రికార్డుల మీద రికార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి మేము ఏదైనా ఒక చిన్న మాట ఒక అసెంబ్లీలో ఒక చిన్న మాట మాట్లాడితే దాన్ని నేను విత్డ్రా చేసుకున్నా మీ కొడాల నాని గాడి మీదే అంటే ఎందుకు అన్నా అంటే ఎటువంటి పరిపాలన నుంచి ఒక హుందాతనం నుంచి ఇవాళ పరిపాలనని దిగదార్చేశావు దేనికోసం దిగదార్చావు నీ అవినీతి బయటపడుద్దని నీ అక్రమాలు మీద చర్చ జరుగుతుంది అంటే డైవర్షన్ నీ అవినీతి మీద ప్రజలకు తెలిసిపోతుంది నీ అసమర్థ పరిపాలన మీద తెలిసిపోతుంది అంతులేని అవినీతి జరుగుతా ఉంది దాన్ని ప్రజల దృష్టిని మరలించడం కోసం ఈ విధంగా నీచమైనటువంటి భాషని మమ్మల్ని మాట్లాడుతున్నావు చంద్రబాబు గారిని మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావు ఎవరిని వదిలేవు నువ్వు జగన్ రెడ్డి నీ పార్టీ ఎవరిని వదిలింది అందరినీ కూడా ఆ విధంగా బండ పచ్చి సభ్య సమాజం వినలేనటువంటి బూతులు మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి వాళ్ళు నీకు వీడియోలతో సహా మీరు మాట్లాడినటువంటి భాష మీ కొడాల నాని ఏం మాట్లాడాడు మీ రోజా ఒక మహిళ అయ్యుండి ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి మీ రోజా ఏం మాట్లాడింది నీ శాసనసభ్యుడు పార్థసారథి ఏం మాట్లాడాడు నీ స్పీకర్గా ఉన్నటువంటి నీ నాయకుడు తమ్మినేని సీతారాం ఏం మాట్లాడాడు నీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏం మాట్లాడాడు నీ మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ యాదవ్ ఏం మాట్లాడాడు ఎందుకు పనికి మాలినోడు అనుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు అనేవాడు ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న మహిళని ఏ విధంగా మాట్లాడాడు నీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహను ఏం మాట్లాడాడు నీ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఎన్ని నీకు వినపడవా కనపడవా లేదంటే ఈ వీడియోలన్నీ నీకు పంపించాలా నీకు తెలియవా అంటే జనాలందరూ ప్రజలందరూ వింటా ఉన్నా నువ్వు మాత్రం తాడేపల్లిలో కూర్చొని నీకు ఏమీ తెలియనట్టు 6 నెలలకో 4 నెలలకో బయటకు వచ్చి నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకుంటావు నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకొని మీరన్న మాటలన్నిటిని ప్రతిపక్ష పార్టీల మీద తెలుగుదేశం పార్టీ మీదో లేదంటే జనసేన మీదో పవన్ కళ్యాణ్ గారి మీదో మాట్లాడి మళ్ళీ నువ్వు తాడేపల్లి వెళ్ళిపోతావు మళ్ళీ 4 నెలల వరకు బయటికి రావు కాబట్టి ఈ నీచమైనటువంటి రాజకీయాన్ని
ప్రజలు గమనించారు జగన్ రెడ్డి. నీ విజయసాయి రెడ్డి ట్విట్లు ఏ విధంగా ఉంటున్నాయో చూడు, ఏ విధంగా ఏం భాష మాట్లాడుతున్నాడో చూడు, నీ కొడాలి నాని అనేవాడు ఏం మాట్లాడుతున్నాడో చూడు, నీ మంత్రివర్గంలో రోజా ఏం మాట్లాడుతుందో చూడు, నీ నాకు పార్టీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ ఏం మాట్లాడుతున్నాడో చూడు, అంబడి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో చూడు, వెల్లంపల్లి శీను అనే పనికిమాలోడు ఏం మాట్లాడుతున్నాడో చూడు. ఇంకా నిత్యం రోజుకు ఫుల్ బాటిల్ తాగే బయటకు వచ్చే పెడన ఎమ్మెల్యే రమేష్ ఏం మాట్లాడుతున్నాడో జోగి రమేష్ చూడు, ఆడే తప్ప తాగి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వచ్చాడనంటే ఎంత నీచమైన వాళ్ళు, ఇంత నీచమైన రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఒక్కసారి గమనించు. నీచ రాజకీయాలకి పెట్టింది పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయ స్థాయిని దిగజార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పరమ బూతుల పార్టీ అని నేను కాదు, 5 కోట్ల మంది ప్రజలు అంటున్నారు. కాబట్టి నువ్వు తాడేపల్లి నుంచి 4 నెలలకో 5 నెలలకో బయటకు వచ్చి ఏదో ఒక మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీనో లేదంటే ఇంకొక పార్టీనో నువ్వు బురద జల్లాలంటే కుదిరే ప్రసక్తి లేదు. అది వాస్తవాలతో సహా వీడియోతో సహా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని నువ్వు 4th ఎస్టేట్ అయిన మీడియాను వదల్లా. నీ విజయసాయి రెడ్డి మీడియా గురించి ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు బయటకు వచ్చి మీడియా గురించి ఏం మాట్లాడుతున్నావు? కాబట్టి నువ్వు ఒక గురువింద గింజలాంటోడివి జగన్ రెడ్డి, ఒక గురువింద గింజలాంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని హెచ్చరిస్తావు.